అంకుశం రామిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం కాలం సినిమాలతో పరిచయం ఉన్న వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు అతని పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వాయలపాడ నుంచి సినిమా పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేకుండానే ఆయన ప్రస్థానం మొదలైంది తెలుగులో అంకుశం సినిమా ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన పేరును అంకుశం రామిరెడ్డిగా మార్చుకున్నారు అతని విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందంటే అంకుశం సినిమా చూస్తే చాలు మనకు తెలిసిపోతుంది ఆ సినిమాలో స్పాట్ పెడతా అనే ఒకే ఒక్క డైలాగ్తో ప్రేక్షకుల మధ్యలో భయాన్ని నింపాడు రామిరెడ్డి అంత భయానకమైన ఆన్ స్క్రీన్ వ్యక్తి రామిరెడ్డి భారతదేశంలోని అన్ని భాషల్లో ఆయన నటించారు బాలీవుడ్లో అమిష్ పురి ప్రేమ్ చోప్రా లాంటి విలన్లకు ఏ మాత్రం తీసిపోడు రామరెడ్డి అలాంటి అరుదైన నటుడి జీవితం సగంలోనే ముగిసిపోయింది ఆయన చివరి రోజుల్లో అనుభవించిన అనారోగ్య సమస్యలు మరింత బాధాకరం జనవరి ఒకటో తారీఖు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జన్మించిన రామరెడ్డి తన కెరీర్ ప్రారంభంలో సినిమా వైపు మొగ్గు చూపలేదు అతను జర్నలిస్ట్ కావాలనుకున్నాడు అందుకే హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ మీడియా జర్నలిజం లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆయన ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్గా జర్నలిస్ట్ గా పనిచేయడం ప్రారంభించారు అందులో ఆయన సినిమా ప్రముఖుల ఇంటర్వ్యూలను తీసుకునేవారు అలా అతని జీవితం కొనసాగింది ఒకరోజు ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ తీసుకోవడానికి రామిరెడ్డి వెళ్లారు ఆ సమయంలో రామిరెడ్డి టాలెంట్ను చూసిన ఆయన ముగ్ధుడైపాడు తనలో సినిమాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించి తన రాబోయే సినిమాలో రామిరెడ్డికి విలన పాత్ర అందించాడు అందుకు రామిరెడ్డి కూడా అంగీకరించాడు వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమాని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వచ్చిన అంకుశం సినిమా ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అదే ఆయన కెరీర్ ని మలుపు తెప్పింది ఇదే అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధి పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు హిందీలో కూడా అతను తన పాత్రను తిరిగి పోషించాడు అక్కడ కూడా ప్రతిబంధి సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో చిరంజీవి కంటే రామిరెడ్డి నటనకు బాలీవుడ్ మొత్తం ఫిదా అయింది దీంతో అక్కడ ఆయనకు భారీగానే అవకాశాలు వచ్చాయి ప్రతిబంధ సినిమా తర్వాత రామిరెడ్డి వివిధ భాషల్లో పనిచేశాడు కానీ అతను బాలీవుడ్ లో కూడా తన పాపులారిటీని కొనసాగించాడు గూండా కుద్దరు శపత్ వక్తు ఉమారాయ్ వంటి సినిమాలతో అతని నటనకు హిందీ ప్రేక్షకుల మొత్తం ఫిదయ్యారు అక్షయ్ కుమార్ సునీల్ శెట్టి నటించిన వక్తు ఉమారాయ్ లోని కన్నల చికార పాత్ర కల్డ్ హోదాను పొందింది రామరెడ్డి తన కెరీర్ లో పలు భాషల్లో రెండు వందల యాభై పైగా సినిమాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో రామిరెడ్డి బాలీవుడ్ లో పాపులర్ పేస్ గా మారారు అతని ఆకట్టుకుని ఫిలిమోగ్రఫీలో ఆందోళన దిలివాలే వంటి ప్రముఖ సినిమాలు కూడా ఉన్నాయి తన చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరించాలని రామిరెడ్డి కోరుకున్నారు కానీ దురదృష్టవంతో రెండు వేల పదో సంవత్సరంలో రామిరెడ్డి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది అతను కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని డాక్టర్ గుర్తించి అతనికి తెలిపారు క్యాన్సర్ ప్రభావం మూత పిండాలపై చూపడంతో మరింత ఇబ్బందులకు గురయాడు రామరెడ్డి రోజు రోజుకు అతని ఆరోగ్యం మరింత దిగజారింది అతని చివరి రోజులు అతను గుర్తు పట్టలేనంతగా మారిపోయారు ధైర్యంగా తన సంకల్ప శక్తితో క్యాన్సర్ తో పోరాడారు కానీ ఫలితం లేకుండా పోయింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల పదకొండో సంవత్సరం హైదరాబాద్లో రామిరెడ్డి మరణించారు రామిరెడ్డి మరణించిన నాటికి రామిరెడ్డి గారి వయసు కేవలం యాభై రెండు సంవత్సరం మాత్రమే మరో బాధాకరణ విషయం ఏమిటంటే కొద్ది రోజుల్లో చనిపోతున్నావని డాక్టర్ నుంచి ముందే ఆయనకు సమాచారం అందింది దాంతో ఆయన మరింత కుంగిపోయాడు ఒకవైపు భార్య పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో నిత్యం నరకం అనుభవించారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ కూడా చెబుతుంటారు అతనికి భార్యతో పాటు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి